రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఖాళీ పోస్టులన్నింటినీ వెంటనే భర్తీ చేసి నిరుద్యోగులకు అండగా నిలవాలని టీఎన్ఎస్ఎఫ్ నాయకులు ప్రవీణ్ డిమాండ్ చేశారు. ఎన్నికల ముందు రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చిన హామీల మేరకు ఉద్యోగ ఖాళీలు భర్తీలు చేయాలని టీఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో కర్నూలు కలెక్టరేట్ ముందు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా ప్రవీణ్ మాట్లాడుతూ ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి 25,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి జాబ్ క్యాలెండర్లో కేవలం 10,000 ఉద్యోగాలు ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి స్పందించి రాష్ట్రంలో ఉన్న అన్ని శాఖల ఖాళీలను వెంటనే భర్తీ చేయడానికి నోటిఫికేషన్లు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఉద్యమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. మా పేరు ప్రవీణ్, టీఎన్ఎస్ఎఫ్ కర్నూలు పార్లమెంట్ సెక్రటరీ. ఈరోజు తెలుగునాడు స్టూడెంట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో కర్నూలు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు శాంతియుతంగా ధర్నా నిర్వహించడం జరుగుతుంది. కర్నూలు డీఎస్పీ గారి అనుమతితో ఈరోజు ముఖ్యంగా జాబ్ క్యాలెండర్ను విడుదల చేయాలని చెప్పి తెలుగునాడు స్టూడెంట్ ఫెడరేషన్ డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 1.83 లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని తెలుస్తున్నాం. గతంలో జాబ్ క్యాలెండర్లో 10,000 ఉద్యోగాలను జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించారు. దానివల్ల నిరుద్యోగులు చాలా ఇబ్బంది పడిపోతున్నారు. వెంటనే కొత్త జాబ్ క్యాలెండర్ను విడుదల చేసి రాష్ట్రంలో అన్ని శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా గ్రూప్ 1, గ్రూప్ 3లో 2,605 పోస్టులను, పోలీస్ శాఖలో 7,740 పోస్టులను, అదేవిధంగా గ్రంథాలయాల్లో 6,000 పోస్టులను, అదేవిధంగా కొత్త జాబ్ క్యాలెండర్ లో డిఎస్సీ నుంచి వచ్చి 25,000 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయడం తెలుస్తున్నాం. అదేవిధంగా వయోపరిమితి 40 సంవత్సరాలకు పెంచాలని చెప్పి తెలుగునాడు స్టూడెంట్ ఫెడరేషన్ డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా నిరుద్యోగ యువతను ఆదుకోవాలని చెప్పి జాబ్ క్యాలెండర్ లో జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 2.5 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి హామీ ఇచ్చారు. ఇప్పుడు ప్రభుత్వం ఇప్పుడు అధికారంలోకి వచ్చాక కేవలం 10,000 ఉద్యోగాలకు అట్లే జాబ్ క్యాలెండర్ విడుదల చేశారు. దీనివల్ల నిరుద్యోగ యువత చాలా బాధపడుతున్నారు. దీనిపైన జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే చర్య తీసుకుని వెంటనే కొత్త జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని చెప్పి రాష్ట్రంలో ఆయన ఇచ్చిన 2.5 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తారని ఆయన ఇచ్చిన హామీ నిలబెట్టుకోవాలని చెప్పి ఈరోజు కలెక్టర్ కార్యాలయం ముందర శాంతియుతంగా ధర్నా చేస్తున్నాం. కలెక్టర్ గారు కూడా మీ పేరండి? నా పేరు ప్రవీణ్, టీఎన్ఎస్ఎఫ్ కర్నూలు పార్లమెంట్.